రాయలసీమ రాష్ట్ర సాధనే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీని వీడి సొంతంగా రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని స్థాపించారు కర్నూలు జిల్లా నేత మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి. రాయలసీమ ప్రాంత సమస్యలపై, సీమ ప్రాంతానికి ప్రభుత్వాలు చేస్తున్న అన్యాయాలపై ప్రజలకు తెలియజేసేందుకు గాను ఆయన అనేక యాత్రలను, కార్యక్రమాలను నిర్వహించారు. నంద్యాల ఉప ఎన్నికలో సైతం రాయలసీమ నినాదాన్ని గెలిపించండి అంటూ తన పార్టీ తరపున బనవాసి పల్లయ్య అనే అభ్యర్థిని బరిలోదించి ఘోరంగా అవమానాల పాలయ్యారు. దీంతో ప్రజాదరణ లేని రాయలసీమ వాదానికి స్వస్తి చెప్పి రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని మూసేశారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి. కార్యకర్తలు, అనుచరుల సూచన సలహా మేరకు ఏ పార్టీలో చేరబోతున్నది త్వరలో ప్రకటిస్తానని బైరెడ్డి తెలిపారు. అయితే బైరెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తున్నారని, ఈ మేరకు ఆ పార్టీ నాయకులతో సంప్రదింపులు సైతం పూర్తయ్యాయనే వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డి టీడీపీ ఎంట్రీ వార్తలపై ఎమ్మెల్సీ ఫరూక్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బైరెడ్డి టీడీపీలోకి వస్తే పార్టీకి జిల్లాలో మరింత బలం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బైరెడ్డి వస్తే 2019లో కర్నూలు జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. జిల్లాలో బైరెడ్డి రాకను ఎవరూ అడ్డుకోవడం లేదని, ఆయన విషయంలో తుది నిర్ణయం అధినేత చంద్రబాబు నాయుడుదేనని ఆయన వెల్లడించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.